మీకు బెస్ట్ మ్యాచ్ దొరకాలంటే వెంటనే పెళ్లి యాప్ని డౌన్లోడ్ చేసుకోండి పెళ్లి యాప్ని డౌన్లోడ్ చేసుకుంటే పెళ్లి గ్యారెంటీ గురుగారు నమస్కారం అండి నమస్కారం గురుగారు మానవుల విషయానికి వస్తే మానవుల్లో కొంతమంది ధనికులుగా మరి కొంతమంది పేదవారిగా ఉండటం కొంతమంది బాగా చదువుకోవడం మరి కొంతమంది అసలు విద్య లేకుండా ఉండటం ఈ మానవుల్లోనే ఇన్ని వైరుధ్యాలు ఎందుకు ఉన్నాయి చాలా అద్భుతమైనటువంటి ప్రశ్న ఎందుకంటే సమాజంలో అందరు అనుకుంటున్నారు వాడికి అంత అదృష్టం ఏంటి నాకు ఎందుకు ఇద్దరు అదృష్టం అని అనుకుంటున్నారు వాళ్ళకి వాళ్ళ మీ సుమన్ టీవీ మంచి జవాబు చెప్తున్నాం అంటే మంచి సొల్యూషన్ మార్గాన్ని ఇస్తుంది ఇది ఆలోచించదగ్గ విషయమే అయినా అసంభవమైన అయితే కాదు ఆలోచించదగ్గదే అసంభవమైంది మాత్రం కాదు అందరూ చేసుకోవచ్చు ఆదిశంకరాచార్యుల వారు అందరికి తెలిసినటువంటి గొప్ప వ్యక్తి శంకరులు వారు ఏం చెప్పారంటే వివేక చూడామణిలో జంతువునాం నరజన్మ దుర్లభం అని అసలు మొత్తం సమస్త ప్రాణుల్లో మానవుడి జన్మంత గొప్పదేమీ లేదు అని చెప్పాడు ప్రశ్నేమో మరి కొంతమంది దౌర్భాగ్యంలో జీవిస్తున్నారు కొంతమంది మరి చాలా సుఖంగా ఉన్నారు అనే ప్రశ్న ఉంది ఆయన్నేమో అలా చెప్పారు నిజమే మానవ జన్మ చాలా ఉత్తమమైందే ఉత్తమమైనటువంటి వాడు ఇదిలోనే జీవించాలి ఉండాలి కారణం ఏమిటి అంటే కొంచెం మనం దీంట్లో కొద్దిగా వెనక్కి వెళ్ళి తెలుసుకుంటే మనకు శృంగేరి ప్రథమ పీఠాధీశ్వరులు శంకర భగవత్పాదుల యొక్క ప్రథమ శిష్యులు సురేశ్వరాచార్యుల వారు ఉన్నారమ్మ వారు ఒక విషయాన్ని చక్కగా చెప్పారు వారు శుభైరాప్నోతి దేవత్వం ఈ ప్రపంచంలోనట రెండు రకాల జాతులు ఉన్నాయమ్మ ఒకటి చెరజాతి ఒకటి అచరజాతి అని చెర అంటే కలిగేటువంటి కదిలేటువంటి జాతి చిరజాతి రెండవ జాతి అచరజాతి అన్నారు అచరజాతి అంటే ఇవి పర్వతములు రాళ్ళు రప్పలు కొండలు అవి కదలవు కావు కాబట్టి అవి కదలైనటువంటివి అవి కదిలే జాతులు ఒక మూడు ఉన్నాయట ఏమిటి ఆ మూడు అంటే దేవతలు చెరజాతులు మానవులు పశుపక్షిాతులు మూడు ఈ మూడు కదిలేవి ఇది చెరజాతి అన్నారు ఈ చిరజాతుల్లో ఉన్న మూడు మూడు రకాలున్నాయి కాబట్టి శంకరులు మానవ జన్మ ఉత్తమం అన్నాడు అది ఉత్తమం ఎట్లయినా బాబు ఇన్ని కష్టాలు ఉంటే ఉత్తమం ఎట్లయింది అన్నప్పుడు ఆ వారి శిష్యులే దానికి వివరణ ఇచ్చారు ఎలా ఇచ్చిందంటే ఇందులో మొట్టమొదటి వాళ్ళున్నారు చూసావా దేవతలు వాళ్ళు శుభైరాప్నోతి దేవత్వం మంచి కర్మలు ఆచరించడం ద్వారా దే దేవతా జన్మ వస్తుందట కాబట్టి ఇక దేవతలకు కష్టాలు ఉండవు అమ్మా అసలు ఏం ఉండవు వాళ్ళకు పొద్దున్న లేసి ఆకలి తప్పులు కూడా ఉండవు అంతేకాదు మరో విశేషం మనకు మనకు ఈర్షగలిగే విషయం ఏంటంటే వాళ్ళ తాతకు ముప్పై ఏళ్ళే తండ్రికి ముప్పై ఏళ్ళే కొడుకు కూడా ముప్పై ఏళ్ళే అమరా నిర్జరా దేవా త్రిదశాస్త్రి దివౌ కసా త్రిదశా దేవతల వయసు ఎప్పుడు ముప్పై ఏళ్ళు ఎప్పుడు ముప్పై ఏళ్ళు అంతకన్నా ఆనందమే ఉందమ్మా అసలు కాబట్టి వాడికి అసలు పుణ్యం వల్ల లభించిన జన్మ దేవతల జన్మ కాబట్టి అక్కడిక కష్టాలు ఏమి లేవు వాళ్ళకి బీపీలు రావు షుగర్ రావు ఏమి ఇబ్బంది లేదు ఇక రెండవది అంటే నిషిద్ధై నారకీం తనుం అన్నారు నిషిద్ధ కర్మలు అంటే పాపకర్మలు చేయడం ద్వారా ఈ పశుపక్షాలు తిరియ జంతువుల యొక్క జన్మ వస్తుందట ఎంత దుర్భరం అంటే అసలు వాటికి పుట్టుక వరకే వాటికి తప్ప పుట్టిన తర్వాత ఆ పశుపక్షాదులు అవి వాటి ఏందో వాటికి తెలియదు వాటికి ప్లానింగ్ ఉండదు ఎంటెక్కులు చేయాలన్నా బీటెక్కులు చేయాలన్నా సైన్సా మ్యాథ్సా అర్థం కాదు పుట్టుక చావంతే ఆ మధ్యలో వచ్చేది ఏదొస్తే అది అనుభవిస్తారు కాకపోతే మనవాళ్ళు ఏమంటారంటే మేము కుక్కర్ని పెట్టిన పెంచుకున్నాం ఏసీ రూమ్లో మాతో పాటు అంటే నీకు ఏసీ రూమ్ అది నీకు ఆనందం దాని మనస్సులోకి వెళ్ళి చూడోసారి కాబట్టి నిషిద్ధై నారకీంతనం దాని విషయంలో మాత్రం అది అపరాధమే అవుతుంది తప్ప దానికి సుఖం అనేది మాత్రం లేదు చచ్చినాడు వస్తుంది నువ్వు మంది ఇప్పించినా మాకిప్పించినా నువ్వు మంది ఇప్పించి మాకిప్పించి దానికన్నా ఇంకా బయటవి స్వేచ్ఛగా ఉండి నాలుగు రోజులు ఎక్కువ వక్తాయేమో కాబట్టి నిషిద్ధై నారకీం తనం పుణ్యకర్మలతో ఒక చిరజాతి పుడితే రెండవ చిరజాతి పాపకర్మలతో పుడుతుంది అయ్యా ఇయ్య మూడవ చిరజాతి చూడు దీనికే వచ్చింది సమస్య ఉభాభ్యాం పుణ్య పాపాభ్యాం మానుష్యం లభతే వశ అంటాడు ఈ ఒక్క మనిషి జన్మ మాత్రము పుణ్యము పాపము అనే ఈ రెండింటిని బేరీ రెండింటిని ఆధారంగా చేసుకునేటువంటి జన్మ ఈ మానవ జన్మ అంతేకాకుండా ఏమంటాడు ఆయన అంటే ఉభాభ్యాం పుణ్యపాభ్యాం మానుష్యం లభతే అవశ అంటాడమ్మా వశం అంటే తన స్వతంత్రంగా చేయడం అవశ అంటే స్వతంత్రం ఏం లేదు ఆయనకు మనిషి తనకు తాను చేసేది ఏం లేదు మరి ఎలా అంటే పుణ్యం చేస్తే సుఖాన్ని పొందుతాడు పాపం చేస్తే దుఃఖాన్ని పొందుతాడు ఇప్పుడు చెప్పండి ఇక ఒకడు ఉన్నతంగా ఉన్నాడు మీ ప్రశ్నకు జవాబు వస్తూనే ఉంది ఒకడు మరి ఎందుకంత గొప్పగా ఉన్నాడు ఈ తారతమ్యాలు ఏమిటంటే వాడిదే వాడి చేతిలో ఏం లేదు కానీ వాడు ఎంత బ్యాంకులో డబ్బు వేసుకుంటే అంతవరకు మాత్రం చేసుకోవాలి తప్ప అంతకన్నా ఎక్కువ ఈ పుణ్యాలన్నీ కూడా పూర్వజన్మ సుకృతాలేదంటే అత్యుత్కడై పుణ్య పాపై ఫలముపభుజ్యతే ఈ జన్మ వచ్చినా కూడా పాపం ఎక్కువై పాపం చూడండి పాపం ఎక్కువ ఉంటే కనుక ఎప్పటికప్పుడే శిక్ష వేస్తాడు దాన్ని పూర్వజన్మ నుంచి వచ్చేదాన్ని ప్రారంధము అంటారమ్మ అంటే ఆల్రెడీ స్టార్ట్ అయింది కాదు ప్రకర్షేణ ఆరబ్ధం నా ప్రారంభం పెద్దలు చెప్తారు ఆ ప్రారంభం వల్ల మీరు చెప్పే తారతమ్యాలు వస్తాయి వచ్చాక మళ్ళీ కనీసం బుద్ధి తెచ్చుకొని అరే నాకు ఈ జన్మకు నేను పూర్వజ పాపము కారణం కాబట్టి నేను పుణ్యాన్ని ఆచరిస్తామని సొంతగా వాడు గనుక వాడు ఈ జన్మలో సుఖంగా ఉంటాడు మళ్ళీ వచ్చే జన్మలో కూడా అందుకోసమే మరి మనకు ఈ దేవతారాధనలు అన్నీ అడిగే పడ్డాయి అంటే ఇప్పుడు ఈ జన్మలో ఉన్నటువంటి ధనికులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఆ సుఖాన్ని అనుభవిస్తూనే ఎన్నో పాపాలు చేస్తున్న వాళ్ళు కూడా ఉన్నారు ఉన్నారు కానీ వాళ్ళకి పాపం కనుక ఎక్కువైతే మన కళ్ళతో చూసామమ్మా వాళ్ళు ఈ జన్మలో దాని యొక్క దుఃఖాన్ని అనుభవించారు ఒక్క రూపాయి కోర్టులలో ఒక్క పైస కూడా ఉపయోగపడకుండా దుఃఖాన్ని అనుభవించి పోయిన వాళ్ళని మనం చాలామంది ఇక్కడే చూసాం కోర్టు బ్యాంకులో ఉంటాయి అందరూ ఉంటారు కానీ వాళ్ళకి మాత్రం ఏమి లేదు అత్యుత్కటమైన పాపం యొక్క ఫలితం అది అలాగే అత్యుత్కటమైన పుణ్యం కూడా దానికి కారణం ఏంటంటే దానికి కారణం చెప్తారు ఇది చాలా విశేషమైన కారణం ఏంటంటే సమయం ఉంది కాబట్టి అయినా ఎందుకంటే ఇది ఎట్లా ఉందంటే అవసర అన్నాడు అంటే వానికి స్వా స్వాతంత్ర్యం లేదు వాడికి స్వాతంత్ర్యం లేదు కాబట్టి వాడి పుణ్యం చేస్తే సుఖాన్ని అనుభవిస్తాడు మనకు పెద్దలు చెప్తారమ్మ అంటే ఈ జన్మలో కూడా మనిషి మొత్తం జీవితకాలం మొత్తం దుఃఖాన్ని అనుభవించాడు కొద్దిమంది ఏమంటారంటే మేము చిన్నప్పుడు సుఖంగా ఉండేవాళ్ళం అండి ఏందో మా కర్మ ఇప్పుడు ఇలా అయ్యామని కొద్దిమంది అంటారు కొద్దిమంది చిన్నప్పుడు ఎంత ఆనందంగా ఉండే మాకు మా కర్మ అంటారు దానికి కారణం ఏంటమ్మా మనం ఏ వయస్సులో పుణ్యం చేస్తే ఈ జన్మలో ఆ వయస్సులో సుఖాన్ని పూర్వ పూర్వజన్మలో ఏ వయస్సులో పాపాన్ని చేస్తే ఈ జన్మలో ఆ వయస్సులో దుఃఖాన్ని అనుభవిస్తాం కాబట్టి పుణ్యజనితమైంది సుఖం తల్లి సింపుల్గా చెప్పాలంటే పుణ్యం వల్ల వచ్చేది సుఖం పాపం వల్ల వచ్చేది దుఃఖం కాబట్టే ఆ రెండు చిరజాతులు ముగ్గురు చరములే దేవతలు చెరములే పశుపక్షాలు చరములే మనుషులు చెరములే కానీ మనుష్య చరములు ఏవైతే ఉన్నాయో ఈ చరములు మాత్రము వీడికి స్వతంత్రం లేదు వీడు చేసే పుణ్య పుణ్యం చేస్తే సుఖం ఇవాళ సుఖం ఉన్నామంటే పురుజము పుణ్యం కాబట్టి తారతమ్యములు ఎవడో చేశాడని చెప్పి అండగా లేదమ్మా ఆ తారతమ్యములు మనము చేసుకున్నవే కాబట్టి మనం ఇవాళ మనఃపూర్వకంగా కష్టపడైనా సరే పుణ్యాన్ని ఆచరించాలి అప్పుడు జంతువునామ నరజన్మ దుర్లభం అనేది నిజమవుతుంది అంతే తప్ప పుట్టిన ప్రతివాడు గొప్పోడు కాదు పుట్టిన ప్రతివాడు అయితే బాగానే ఉండే దేవతలు అయ్యేవాళ్ళు కాబట్టి పుణ్య పాపం ఎట్లాగైతే అమ్మా కాదు మనము పది రూపాయలు బ్యాంకులో వేసామమ్మా పది రూపాయలు తీసుకోవచ్చు లక్షేశం తీసుకోవచ్చు అంటే మన స్వతంత్రం లేదు అక్కడ మనం ఏం చేసామో అది అంటే మనం పుణ్యం ఎంత చేసుకుంటే అంత దాని యొక్క సుఖరం భావిస్తాం అంతే తప్ప దేవుడికి ఎంత పక్షపాతము దేవుడే ఉంటే వాళ్ళ వచ్చినప్పుడు అటు ఉండాలి కదా అరే అడ్డు ఆయనందుకుంటాడు అడ్డు ఉండే పని నువ్వు చేయలే కదా పుట్టుకతో కొంతమంది ఏసీ రూమ్లో పుడుతున్నారు కొంతమంది కనీసం అంటే ఆ తల్లి గర్భంలోంచి భూమి ఉడ్డప్పుడు చీపరి చాప కూడా లేకుండా కొంతమంది పుడుతున్నారు భగవంతుడు కాదు కారణం ఇంకెవరో కాదు ఎవడెవడు తన యొక్క కర్మఫలాన్ని ఉందో దానివల్ల వస్తుంది తప్ప తారతమ్యములు ఇతర సృష్టి కాదు అందుకే ఉభాభ్యాం పుణ్యపాపాభ్యాం పుణ్యపాపములు ఏవైతే ఉన్నాయో అవి నీ సుఖానికి నీ దుఃఖానికి కారణం కాబట్టి తారతమ్యములు మనం చేసుకున్నవే తారతమ్యములు లేకుండా ఉన్నతంగా బతకాలి అంటే బతికినంత కాలం నీ చేతనైనంత ధర్మాన్ని ఆచరించు మళ్ళీ ధర్మం అనగానే దయచేసి మళ్ళీ ఏదో అనుకోద్దమ్మా కోటి రూపాయలు పెట్టి యజ్ఞం చేసే శక్తి ఎక్కడుంది ఆయన చేస్తున్నాడు ఆయన కోటీశ్వరుడు కాబట్టి లక్ష దక్షిణిస్తున్నాడు అక్కర్లే తల్లి భగవంతుడే చెప్పాడు పత్రం పుష్పం ఫలంతోయం యోమే భక్త ప్రయచ్చది అన్నాడు ఆ పత్రమో పుష్పమో ఫలమో భక్తి అనేటువంటి దాన్ని కలిపి ఇవ్వాలట ఆ భక్తి అనే దాన్ని ఇవ్వకుండా వ్యర్థం కోట్లైనా సరే కాబట్టి మీరు అడిగిన ప్రశ్న చక్కని ప్రశ్న మా సుమన్ టీవీ ద్వారా జనాలందరూ కూడా ఏమర్థం కావాలంటే మనము అనుభవిస్తున్న సుఖదుఃఖాలు మనం చేసుకున్నవి కాబట్టి వాటిని మళ్ళీ మనమే సవరించుకోవచ్చు కాబట్టి పుణ్యములు చాలా గొప్పగా ఉంటే ఈ జన్మే సవరించుకోవచ్చు అట అందుకోసమే మరి అనేక రకాల సత్కర్మల్ని మరి పెద్దవాళ్ళు చెప్పారు అవన్నీ ఆచరిస్తూ చక్కగా జీవించాలని చెప్పి కోరుకుంటూ ఇటువంటి మంచి విషయాల్ని మరి మీ ద్వారా ప్రజానీకానికి వెళ్తున్నందుకు సుమన్ టీవీ యాజమాన్యానికి మరియు అందరికీ కూడా కృతజ్ఞత తెలియజేసుకుంటూ హర హర మహాదేవ హర చాలా చక్కగా వివరించారు గురుగారు ధన్యవాదాలు